వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు, కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నా పట్టించుకొని కేంద్ర ప్రభుత్వ తీరును ఖండించిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. వేములవాడ పట్టణంలో రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కళా బృందం అవగాహన. పటాన్చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై బాధిత జర్నలిస్ట్ సంతోష్ నాయక్ తరపున హైకోర్టు రిట్ పిటిషన్ దాఖలు చేయనున్న న్యాయవాది ఉమేష్ చంద్ర. దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ను కలిసిన కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వాసుదేవరెడ్డి. హైదరాబాద్ గోశాల నిర్వహణకు ఒకరోజు ఖర్చును అందజేసిన ఆర్థిక మంత్రి హరీష్ రావు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా అర్చకులచే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన నిర్వహించారు. కార్తీక మాసం చివరి రోజు కార్తీక సోమవారం కావటంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో పోటెత్తిన భక్తులతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. ఆలయ అర్చకులు స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన ఏకరూప దుస్తులు సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి విద్యా కమిటీ చైర్మన్ పిట్టల బాబులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో రాణించాలన్నారు. విద్యార్థులు ఆన్లైన్ తరగతులపై అభిమానం పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ హైస్కూల్ చందుర్తిలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ఎస్ఎంసి చైర్మన్ శ్రీ పిట్టల బాబు గారు, కమిటీ సభ్యులు, సర్పంచ్ గారిని ఆహ్వానించారు. విద్యార్థులు ఈ కరోనా ప్రాబ్లం వల్ల పాఠశాలకు దూరమయ్యారు. అయినా విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి.
వారికి సెప్టెంబర్ ను ఫస్ట్ నుంచి ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి. వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా జరిగింది. అవే నడుస్తున్నాయి. తరగతులు ప్రారంభం కాగానే వీటిని యూనిఫామ్ ధరించి రావాలని కోరుతున్నాం. తర్వాత మన పాఠశాలకు ఇప్పుడు 5 వరకు ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ వచ్చింది. 9th 10th నెక్స్ట్ ఇయర్ వస్తుంది. కాబట్టి మన పాఠశాలలో ఇవన్నీ వసతులు ఉంటున్నాయి. ఉచిత పుస్తకాలు ఉంటున్నాయి, యూనిఫామ్స్ ఉంటున్నాయి, మంచి విశాలమైన తరగతి గదులు, ఆహ్లాదకర వాతావరణం. ఇలాంటి కరోనా వైరస్ నేపథ్యంలో ఇంత విశాలమైన గదులలో తరగతులు నిర్వహిస్తే ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఇరుకిరుకు స్కూళ్ళ కంటే ఇట్లాంటి విశాలమైన తరగతి గదులు ఉన్నటువంటి పాఠశాలలకి హాజరు కావాలి. ఇంగ్లీష్ మీడియం ఉన్నది, అన్ని వసతులు కల్పింపబడుతున్నాయి. మన గ్రామ పెద్దలు, మా ఎస్ఎంసి వీళ్ళందరూ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకొని పిల్లలందరూ కూడా ఉచిత నాణ్యమైన విద్యను పొంది మన పాఠశాలను విజయవంతంగా నడిపించాలని పేరెంట్స్ని కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక 3 బిల్లులను రద్దు చేయాలని ఢిల్లీ పురవీధుల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న తరుణాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు ఢిల్లీ ప్రభుత్వం రైతులతో జరుగుతున్న చర్చలో ముందుకు సాగాలి, పరిస్థితి నడిపిస్తున్నటువంటి మొండి వైఖరిని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నామని ఆయన అన్నారు. రైతులందరూ భారత్ బంద్కు పిలుపునిచ్చిన తరుణంలో స్వచ్ఛందంగా భారతదేశ ప్రజలందరూ సంపూర్ణంగా బంద్ చేయటం జరిగిందని ఆయన అన్నారు. రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడంతో చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత్ బంద్కు పిలుపునిచ్చారు, వారు కూడా బంద్లో పాల్గొన్నారు. రోడ్లపై నిరసన తెలిపిన తరుణంలో 3 రోజుల్లో ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ ఎందుకు వెళ్లి ఆ రైతులకు సంఘీభావం తెలపలేదని అన్నారు. ఎక్కడ సన్నక రకాలు వేయమని, రైతులకు 2500 ఇవ్వమని కోరితే ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ రైతులకు మద్దతుగా బంద్ చేసి రైతుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఒక డ్రామా ఆడారని వారు అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగిరావాలి, ఆ 3 బిల్లులను రద్దు చేయాలని ఆయన కోరారు. ఢిల్లీ పురవీధుల్లో దీక్షలు ధర్నాలు చేస్తున్న రైతులకు ఈ ప్రాంతం తరపున వారికి సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే రైతు సంఘాలు తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కనికరపు రాకేష్, సామా గోవర్ధన్, నాగుల రాముగౌడు, వస్తాదు కృష్ణగౌడు, పోతుగంటి వెంకన్న తదితరులున్నారు. దీక్షలు చేస్తున్నటువంటి సందర్భంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఆ రైతాంగానికి మేము ఈ ప్రాంత రైతుల పక్షాన, ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ దీక్షలకు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. అది రైతు ఉద్యమం దిగి రావాలి, ఈ ప్రభుత్వం ఈ ఉద్యమానికి మాట సందర్భంగా తెలియజేస్తూ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే రాబో రోజుల్లో రైతు సంఘాలు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి మా మద్దతు ప్రకటిస్తూ క్షేత్ర స్థాయిలో కూడా ఇప్పటికే భారత బంద్లో పాల్గొనడం జరిగింది. రాబో రోజుల్లో మరిన్ని నిరసన కార్యక్రమాలు రైతు సంఘాలు ఏది పిలిపించినా మేము వారికి మద్దతు ఇస్తూ ముందుకు సాగుతామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లా ఎస్పీ సూచనల మేరకు వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టౌన్ సీఐ గారి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కళా బృందం వారు రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని, ప్రతి వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. ప్రతి వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీసు వారికి సహకరించాలని, వాహనాలపై ఉన్న ట్రాఫిక్ ఈ చలాన్సును సకాలంలో చెల్లించాలని కోరారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని, బ్యాంక్ అధికారులమంటూ ఎవరైనా ఫోన్ చేస్తే ఎవరూ వివరాలు ఇవ్వవద్దని ప్రజలకు సూచించారు. అలాగే పోలీస్ అధికారుల ప్రొఫైల్ ఫొటోస్తో నకిలీ ఫేస్బుక్ అకౌంట్స్ ద్వారా మెసేజ్లు పంపుతూ డబ్బులు అడుగుతున్నారని, వాటిని ఎవరూ కూడా నమ్మవద్దని, అపరిచిత వ్యక్తులను నమ్మకూడదని, ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనబడితే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని వివరిస్తూ ఆటపాటల ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో సమస్యల పరిష్కారం కొరకు అభివృద్ధి పనులపై గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో మిషన్ భగీరథ నీరు 4 రోజుల నుండి రావటం లేదని, బోరు మోటార్ల ద్వారా నీళ్లు అందివ్వాలని సభలో గ్రామస్తులు లేవనెత్తారు. అంతేగాక మాజీ ఎంపీటీసీ ఎగదండి స్వామి మురికి కాలువలు, సీసీ రోడ్లు చేపట్టారు. పనుల్లో నాణ్యత లేకుండా నిర్మాణాలు చేపట్టారని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యత లేకుండా నిర్మిస్తున్న వాటిపై చర్యలు చేపట్టాలని, గతంలో బరిగెలగూడెం కాలనీ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు రోడ్డు
రోడ్డు నిర్మాణం చేపట్టారని, రోడ్డుపై ఇండ్లను కడుతున్న అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, రోడ్డుపై కడుతున్న వారిపై చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజు, పాలకవర్గం కార్యదర్శి జాఫర్, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వాడికి పెట్టే అధికారం మీకు ఉన్నది, మీరు ఎందుకు పెట్టకపోతున్నారు? అది మీ వార్డ్ మెంబర్ల మీదనే, అది ఏది పెడితే అది మీరు ఎక్కువ ఆమోదిస్తారు. అట్ట కూడా కాదు, నేను సొంత కూడా నేను పెడుతున్నా, నా ముఖంలో పెడతా, నా దృష్టికి తీసుకురండి. 16 వాడకట్ల ఏది అత్య అవసరమో అది నేను పెడుతున్నాను. చాలా రోజుల తర్వాత, గత 8-9 మాసాల తర్వాత చాలా వరకు సమస్యలు పరిష్కరించే దిశలోనే పనిచేస్తున్నారు. అప్పుడు కూడా సమస్యలు అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడు కూడా తీరినటువంటి గ్రామ వ్యవస్థలో బాగుందా. చాలా వరకు మేము ఇప్పటి వరకు కూడా మా కొత్త పాలవర్గం వచ్చినప్పటి నుంచి దాదాపు 1 కోటి రూపాయలతో మూడు కాలువలు నిర్మాణం చేయడం జరిగింది. స్ట్రీట్ లైట్లు కూడా లేకపోవడం కొంచెం నిర్బంధకరమైనటువంటి అంశం. చాలాసార్లు ఆఫీసర్లకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కూడా మేజర్ కంపెనీకి సంబంధించిన వరకు పూర్తి స్థాయిలో సిబ్బంది నియమిస్తే మేము ప్రజలకు అందుబాటులో ఉండటానికి పనిచేయడానికి ఒక్కసారి ఏ సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించడానికి సులువుగానే పనిచేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి 24 గంటలు అందుబాటులో ఉండటానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. తెలుగు వారందరికీ తెలిసింది ఒకటే వేములవాడ, అది కరీంనగర్ జిల్లా వేములవాడ, రాజరాజేశ్వరి స్వామి వేములవాడ. కానీ మరో రెండు వేములవాడలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా వేములవాడ కాదు, కాకినాడ దగ్గర కరప మండలం వేములవాడ గ్రామం. రెండో వేములవాడ పేరు వినటం ఇదే మొదటిసారి. కాకినాడకు నైరుతి దిశలో 20 కిలోమీటర్ల దూరంలో ఉంది వేములవాడ గ్రామం. అనంతపురం జిల్లా గడేకల్లు మండలానికి చెందిన వేములవాడ గురించి, మొత్తం మీద 3 వేములవాడలు ఉన్నాయి. ఒకటి తెలంగాణ, మరొకటి ఆంధ్రలో, వేరొకటి రాయలసీమలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కె వాసుదేవరెడ్డి అన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికే వారితో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిరిసిల్ల టీఆర్ఎస్ పార్టీ నాయకులు చక్రపాణి, తోట ఆగయ్యతో కలిసి సిరిసిల్లలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన అనంతరం జిల్లా దివ్యాంగుల బృందాన్ని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ కు వారి సమస్యలను రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కె వాసుదేవరెడ్డి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు మున్నా, సిరిసిల్ల జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు చందన్రావు మరియు జిల్లాలోని వికలాంగుల సంఘం నాయకులు నరేష్, పరశురాం, బాబు, వినయ్, శ్రీరాములు, లింగయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట సెట్విన్ సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా నెహ్రూ యువ కేంద్ర ఉమ్మడి జిల్లా యువజనాధికారి బిన్సిసి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ గృహిణులు వంట ఇంటి నుండే ఇంధనాన్ని పొదుపు చేయాలని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పక సోలార్ పరికరాలను వాడాలని ఆమె పేర్కొన్నారు. సోలార్ లాంతర్లు, సోలార్ వాటర్ హీటర్లు గృహంలో వాడుకోవాలని ఆమె అన్నారు. ఇంధన పొదుపు ముఖ్యమని అన్నారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉపయోగం చేసుకోవాలని పేర్కొన్నారు. వచ్చే భావితరాలకు ఇంధనాన్ని అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె అన్నారు. ఇంధన పొదుపు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినందుకు గాను సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ గారిని, జిల్లా యువజనాధికారి బిన్సీని అభినందించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి జి కిరణ్ కుమార్, జిల్లా యువజన సంఘాల నాయకులు అధికం రాజాగౌడ్, చేవూరి విజయకుమార్ గౌడ్, బాయికాడి లక్ష్మణ్, సెట్విస్ సిబ్బంది శ్రీనివాసు, తరుణము ఆసిమా సుల్తానా, ఫరీద్ బేగం, అప్రోచ్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనం వచ్చే తరాలకు కూడా మనం అందించవలసిన బాధ్యత ఉంది. చెట్లు నరికివేయద్దు, అందులో కల్పను కూడా రక్షించుకోవాలి. పర్యావరణానికి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏంటంటే చాలా నిన్నటి పళ్ళ మొక్కలు కానీ, తర్వాత గులాబీ సంబంధించినది మీరు గృహిణులు రేపు పొద్దున అవుతారు కాబట్టి పళ్ళ మొక్కలు, తర్వాత సంబంధించినవి మన ఏ ఫ్లవర్స్ సంబంధించినవి, సో పూలకు సంబంధించినవి రక్షణ చేసుకోవాలి. సో ఈరోజు మీరు ఏంటంటే వీటిపైన ప్రత్యేక కేంద్రీకరించాలి. ప్రత్యేకంగా ఇప్పుడు మన సూర్యరశ్మి ద్వారా అంటే సూర్యకిరణాల ద్వారా కూడా హీట్ వాటర్స్ అంటే సోలార్ హీట్ వాటర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీ కింద ఉంటుంది. సో మనందరం కూడా వ్యవసాయ కుటుంబాలు ఉన్నప్పుడు టౌనా లేకపోతే పటాన్ చెరువు జర్నలిస్ట్ సంతోష్ నాయక్ హైకోర్టును ఆశ్రయించనున్నారు. జర్నలిస్ట్ సంతోష్ నాయక్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అసభ్యకరంగా దూషించిన విషయం తెలిసిందే.
పటాంచరి ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పలు సెక్షన్లు నమోదు కాగా కేసు నమోదు 4 రోజులు అవుతున్నా ఇంకా మహిపాల్ రెడ్డి అరెస్ట్ చేయకపోవడంతో ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఉమేష్ చంద్ర ఆశ్రయించిన బాధిత జర్నలిస్ట్ సంతోష్ నాయక్ తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర రేపు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. నా పేరు సంతోష్ నాయక్, వార్తా రిపోర్టర్, పటాంజలి కాన్స్టెన్సీ. మిత్రులారా, మీకు అందరు తెలిసిన విషయమే, గత 5 రోజుల కింద పటాంజలి ఎమ్మెల్యే గుడ మహిపాల్రెడ్డి నన్ను దూషించిన విధానము దేశ ప్రజలందరూ చూసిన సంగతి తెలిసిందే. నేను రాసిన వార్తలో ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదయ్యి 5 రోజులు అవుతుంది. ఇప్పుడు వరకు కనీసం ఎమ్మెల్యేని ఇంకా అరెస్ట్ చేయలేరు. ఆయన ఎమ్మెల్యే వల్ల నాకు ప్రాణహాని ఉంది, నాకు నా కుటుంబానికి. ఇంకా ఇంకేం లాభం? ఇంకా ఎఫ్ఐఆర్ చేసి ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఏం లాభం? 5 రోజులు అవుతుంది, ఇప్పుడు దాకా చర్య లేదు, ఏం లేదు, ఇంకా అరెస్ట్ చేయలేరు. నేను మాత్రం హైకోర్టుని అప్రోచ్ అవుతున్నా, రిట్ పిటిషన్ వేస్తున్నా, అన్న ద్వారా నేను రిట్ పిటిషన్ వేస్తున్నా, కంపల్సరీ మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని చెప్పి నా డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు కేసు నమోదయ్యి ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యి 5 రోజులు అవుతుంది. నేనేమంటున్నా అంటే, మహిపాల్ రెడ్డి సాబ్ పైన కేసు అయింది, భీమిరెడ్డి సాబ్ కేసు చేశారు, ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిఎస్పి. ఇంపార్షల్గా నాకు న్యాయం చేయాలి, ఇంపార్షల్గా ఇమీడియట్గా చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. డీజీపీ గారు కూడా నేను చేతి దండం పెట్టుకుంటాను. సార్, మీకు మీ పోలీసు వ్యవస్థకే ఆయన సవాల్ చేసి విసిరిండు. ఎస్పీకి చెప్పుకో, డీజీ థింగ్ ఇస్ మొత్తం ఎవ్రీ ఎవిడెన్స్ పిన్ పాయింట్ ఎవిడెన్స్ అన్ని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కాలయాపన చేసి ఇంకా అరెస్ట్కి ఎందుకు ఇంత టైం తీసుకుంటారు అనేది నాకు కొంచెం ఆందోళన ఉంది, నాకు కొంచెం భయంగా ఉంది. నా మీద అటాక్ ఇట్ ఏమైనా జరిగి నా మీద నాకు కానీ నా కుటుంబానికి కానీ నా ప్రాపర్టీస్ మీద కానీ ఏమైనా ఇది జరిగితే కంపల్సరీ దాని బాధ్యత మహిపాల్ రెడ్డే వహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. స్థానిక అవసరాలకు ఇసుక అనుమతి ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు చొక్కల రాము వినతి పత్రం సమర్పించారు. స్థానిక అవసరాలకు ఇసుక అనుమతి ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు చొక్కల రాము వినతి పత్రం సమర్పించారు. విద్యుత్ అనుమతి కోసము సి ఫారం లేకుండా ఇవ్వాలని కోరారు. దమ్ము రామకృష్ణ అనే యువకుడు ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పపూర్లో మేస్త్రీగా పనిచేస్తూ గత రాత్రి అద్దె ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాముకాటుకు గురయ్యాడు. పాముకాటు గురైన రామకృష్ణను స్థానికులు గమనించి అశ్విని ఆసుపత్రిలో చేర్పించారు. కాగా వైద్య ఖర్చుల కోసం 100,000 రూపాయలు అవసరం ఉందని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు లేని రామకృష్ణకు దాతలు స్పందించి సాయం చేయాలని స్నేహితులు కోరారు. హైదరాబాద్లోని గోశాల నిర్వహణకు అయ్యే ఖర్చును రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సమాజ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సకల దేవతాస్వరూపం దైవానికి ప్రతిరూపం గోవులని, గోవులను పూజించటం మన సంస్కృతి సాంప్రదాయం అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.